వాస్తవం భారతదేశంలో భారతీయులలో మంచి విషయాలకు ఏ రోజున తక్కువ లేదు, కొల్లలుగా ఉన్నాయి. కానీ ఆర్గనైజేషన్ అనేటువంటిది మంచి విషయాలకు లేకపోవటం వల్ల ఎల్లప్పుడూ కూడాను ఇతర దేశాల వాళ్ళు ఇతర జాతుల వాళ్ళు కొల్లగొట్టుకుపోవటం ఒకటే మిగిలింది. అంటే ఎంత మంచి తోట ఉన్నప్పటికీ కూడా అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ అయితే ఏమవుతుందో, బాగా మంచి మామిడికాయలు కాసి ఉంటాయి, అక్కడ కాపలా ఎవడం ఉండడం, దాని గతి ఏమవుతుందో, ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా భారతదేశం యొక్క గతి అదే అవుతూ వచ్చింది. అంటే ఎవళ్ళు యవనులు వచ్చి దండయాత్ర చేశారు, కాలయవనుడు దండయాత్ర చేశాడు, అంతకుముందు ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల కింద నుంచి లవణాసురుడు దండయాత్ర చేశాడు, దగ్గర నుంచి మొదలెట్టుకుని చూస్తే తర్వాత మహమ్మదీయులు దండయాత్ర చేశారు, గజని దండయాత్ర చేశాడు, ఘోరీ దండయాత్ర చేశాడు, దగ్గర నుంచి ఈ రోజున రష్యన్స్ చేస్తున్నారు, అమెరికన్స్ చేస్తున్నారు, పద్ధతి మార్చి దాకా వచ్చింది. ఎప్పుడు కూడా ఎవడో ఏదో ఒక దండయాత్ర చేస్తూ ఉంటాం, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని కొల్లగొట్టుకుని పోతే తప్పు లేదు, కానీ వీడిస్తే వాడు పుచ్చుకుంటే తప్పు లేదు, కానీ కొల్లగొట్టుకుని పోతే ఇక్కడ వాడి యొక్క పీస్ డిస్టర్బ్ అవుతూ ఉంటాం. మాట మాట ఇది జరుగుతుంది కనుక ఎవరిని ఏ రకంగానూ నిందించవలసిన పని లేదు. మన లోపములు మనం చూసుకుంటాం కూడా అవసరం. ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒకటి అవసరం. ఆ దృష్ట్యా ఇక్కడ సాయంత్రం పూట మనం 10 మంది చేరి పతంజలి యోగ సూత్రాలు, దీని తర్వాత మనకు చెప్పారు నారద భట్టు సూత్రాలు చెప్పుకుంటామని చెప్పారు, దాని తర్వాత వాదరాయణ మహర్షి యొక్క బ్రహ్మసూత్రములు చెప్పుకుంటామని చెప్పారు. ఈ మూడును ఇంతవరకు నాకు ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్ తప్పకుండా చెప్పుకుందాం. కానీ 2 ఉన్నాయి, ఈ చెప్పుకున్నటువంటి విత్తనాలు పడుతున్నాయి, మొక్కలు మొలుస్తున్నాయి, సారవంతమైనటువంటి భూమిలో మంచి సారమైన మొక్కలు మొలుస్తున్నాయి. ఆ మొలిచినటువంటి మొక్కలకి తర్వాత ఏం చేయాల్సింది అనేటువంటిది మన భారతదేశంలో ఇండియన్ మైండ్కి లేదు. ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి మనకి లేనిది అదొకటి. అంటే వాళ్ళు పిట్టలు ఎత్తుకుపోయి, జంతువులు ఎత్తుకుపోయి, తెల్లాళ్ళు ఎత్తుకుపోయి, పసవాళ్ళు ఎత్తుకుపోయి, పడమటవాళ్ళు ఎత్తుకుపోయి, తూర్పువాళ్ళు ఎత్తుకుపోయి, వాళ్ళు పోతుండగా వర్షంలో మిగులుతున్నారో మనం కొద్దిగా ఉంటే తింటున్నాం లేకపోతే పడుకుంటున్నాం. 2 లక్షల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉండదు, ప్రొడక్షన్ మాత్రం ఇక్కడ జరుగుతుందండి. ఇందులో ఎవడు ఏది కాదనటానికి వీళ్ళు అక్షరాలా ఇది 2 లక్షల సంవత్సరాల నుంచి ఇది ట్రూ. అంచేత ఈ మనం వేసుకుంటున్నటువంటి మొక్కలకి ఏదైనా ఒక పద్ధతి ఆర్గనైజేషనల్ గా ఈ నెక్స్ట్ ఏం చేయాలి అనేది మీరు చూద్దాం. పవిత్రమైన విషయం చేసుకుంటున్నాను, ఇంకోటి కూడా చూద్దాం. పవిత్రమైన విషయం కాకుండా అపవిత్రమైన విషయాలు కూడా ఆర్గనైజేషన్ అనేటువంటి దాంట్లో బ్రహ్మాండమైన సక్సెస్ పొంది 1000 సంవత్సరాలు ప్రపంచంలో నెట్వర్క్ అల్లుకుని వ్యాప్తి చెందుతూ ఉన్నాయి, అది చూస్తున్నాం. అంటే ఒక్కొక్క మతం పేర రాజకీయమైనటువంటి కుట్రలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతుల్లో దేశాల్లో చేసి ఒక అలా వ్యాపించుకుంటూ వస్తూ ఉంటాం. దేవుడు పేరు చేస్తున్నాం అంటాం, మతం పేరు చేస్తున్నాం అంటాం, ఇలాగా జరుగుతుంది. అలాగే కార్మికుడి పేరు, కర్షకుడి పేరు చేస్తున్నాం అని అంటాం. కలోనియలిజము, కమర్షియలిజము కొల్లగొట్టుకుని వీకర్ కంట్రీస్ని మరి స్ట్రాంగర్ కంట్రీస్ తింటూ ఉంటాం. ఇలాంటి అంటే పాతరాతి యుగం లక్షణాలన్నీ కూడా ఈ రోజున కూడా శుభ్రంగా ఉంటూనే ఉన్నాయి, పోలేదు. ఈ దృష్ట్యా మనం చూసి మనకు కూడా ఒక కర్తవ్యం, దానికి ఆ కర్తవ్యం ఒకటి కూడా ఆర్గనైజేషన్కి మనకి కొంత ఉండాలి. దాని గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఆ కర్తవ్యం మీరు చేయటంలో చేయమని అడగటానికి నాకు ఉన్నటువంటి హక్కు ఏమిటో కూడా ముందు చూస్తున్నాను. హక్కు ఏమిటంటే నేను కొంత మీకోసం టైం స్పెండ్ చేస్తున్నాను కనుక దానికి నేను ఇస్తూ ఉన్నటువంటిది కేవలం ఎప్పటికప్పుడు జమా ఖర్చులు సరిపోయేటువంటి, ఎప్పటికప్పుడు తాత్కాలికమైన నశించేటువంటి ఎడ్యుకేషన్ కాకుండా శాశ్వతమైనటువంటి విద్య పెద్దలు చెప్పేది నేను మీకు ఎక్కువ చేస్తూ ఉన్నాను. నాకు మీ దగ్గర నుంచి గురుదక్షిణ అనేటువంటిది ఒకటి అప్పుబడి ఉన్నారు కనుక నేను మిమ్మల్ని ఈ విషయం అడగటానికి నాకు హక్కు ఉంది. అందుచేత ఆర్గనైజేషన్ని నేను గురుదక్షిణగా అడుగుతున్నాను. అంటే చెల్లించని వారిని ఏమీ చేయలేను, చెల్లించే వాళ్ళు ఎట్లాగో 80% ఉంటారు, వాళ్ళు సాలు 80% సాలు ఇట్లాంటిది అంటారు. ఆ గురుదక్షిణగా వాళ్ళు చేయవలసింది ఏమిటంటే
వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబీకులు మిగతా వాళ్ళ దగ్గర ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయం అక్కడ తమ తర్వాత తరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా స్థిరం చేయాలో అది మెల్లిగా రాబోయేటువంటి రోజుల్లో నేను చదువుతాను అప్పుడప్పుడు. అది మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ లో పెట్టుకోవాలి. దానికోసమని మీలో ఉన్నటువంటి వాళ్ళు నాలుగు రకాలుగా విభాగం చెందాలి. ఒకళ్ళు ఏమిటి, అన్మ్యారీడ్, ఒకళ్ళు మ్యారీడ్ అయినప్పటికీ స్టూడెంట్స్, వీళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యాలు మీరు ఇళ్ళ దగ్గర మీలో. రెండవది మ్యారీడ్ అయినటువంటి వాళ్ళు ప్రొఫెషనల్స్, ఏవో ఒక ప్రొఫెషన్ చేసుకున్నటువంటి వాళ్ళు, వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఏం చేయగలరు వీళ్ళేం చేయగలరు ఇది చూసుకోవాలి. అలాగే రిటైర్ అనేటువంటి వాళ్ళు ఏం చేయాలి. తర్వాత ఓల్డ్ రిటైర్డ్ అయిన సంవత్సరం ఓల్డ్ అవసరం లేదని మనకు ఎన్టీ రామారావు గారు సెలవుతారు. కనుక ఓల్డ్ ఈ నాలుగింటిని మనం అర్థం చేసుకోగలం. ఇప్పుడు అర్థం చేసుకున్నాక ఈ నాలుగింటిని ప్రాచీన ఏమని పిలిచారు, బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, నీతి ఆశ్రమం. వెనక ఆ పేర్లు పెట్టారు మనకి. ఇప్పుడు ఈక్వలెంట్గా ఉన్న వాళ్ళకి ఈ పేర్లు పెట్టామంటే ఈ నలుగురు నాలుగు రకాలు ఏ విధంగా మనం చేసుకోవాలో నేను రోజుకు రెండు మూడు మొక్కలు చెప్పిన చేస్తూ ఉంటాను. మరి ఇళ్ల దగ్గర మీ దినచర్యలో దీన్ని విమర్చుకుంటాము. తర్వాత ఆదివారం నాడు మీ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు మొదలైనటువంటి వాళ్ళని ఒక చోట సమకూర్చి చేసుకునేందుకు ఒక గంట మీరు కార్యక్రమంలో నిర్వహణ చేసుకుంటే దానికి నేను ప్రణాళిక ఇవ్వటానికి ఈ రెండు చేస్తాను. పిల్లల్ని ఒక చోట చేస్తారు. అయితే పెళ్లి కాని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఎవరిని చేస్తారు అంటే చేర్చినటువంటి పిల్లలకి వాళ్ళు చేయవలసిన సర్వీస్ ఉంటుంది. అట్లా ఇది నేను చెప్తాను. అది కంపల్సరీ మాత్రం కాదు, కానీ ఎవరెవరైతే గురుదక్షిణ చెల్లించవలసింది అనే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా దీంతో పాల్గొనవచ్చు. మాకు చెల్లించవలసిన నయా పైసా ఏమీ లేదు గురుదక్షిణ అంటే. మీరు చేయవలసినటువంటి వర్క్ సర్వీస్ రూపంలోనే చెల్లించవలసి ఉంటుంది. మీ సొసైటీకి, మీ అన్నదమ్ములకి పిల్లలకి, మీ పిల్లలకి, మీ అత్తచెల్లెళ్ళ పిల్లలకి, మీ మాట వినేటువంటి బంధుమిత్రాదుల పిల్లలకి వాళ్ళ ఎడల ఈ గురుదక్షిణ చెల్లించుకోవాలి ఉంటుంది. అది ఆర్గనైజేషనల్గా మారుతుంది. ఈరోజు కార్యక్రమం మొట్టమొదటిగా మీరు చేయవలసినటువంటి ఏంటంటే ఇందులో ఈ కార్యక్రమంలో జాళ్ళకి చేతనైనంత వరకు వాళ్ళు కొంత ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు 1% తక్కువ లేకుండా కలెక్షన్స్ చేసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకోండి. గౌరవ అది పెట్టి వీటికి కావాల్సినటువంటి చిన్న చిన్న పుస్తకాలు మీకు ఎలా ప్రచారం చేసుకోవాలో నేను చెప్తాను. అక్కడి నుంచి పిల్లల్ని ఏం చేయాలని ఈ 1%